మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై రాష్ట మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి చేసిన వ్యక్తిగత దూషణలను తోటపల్లి గూడూరు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం టీపీ గూడూరులో టీడీపీ తిరుపతి పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి సీనియర్ టీడీపీ నేత కావలరెడ్డి శ్యామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మంత్రి కాకాని ఎమ్మెల్యే స్టిక్కర్పై సోమిరెడ్డి ఆరోపణలు చేశాడని, వాటికి సంబంధించిన ఆరోపణలపై మంత్రి స్పందించకుండా వ్యక్తిగత అసహ్య దూషణలు కించపరుస్తూ మాట్లాడడం విద్యాధికుడైన మంత్రికి తగదని పేర్కొన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి సమర్థత అందరికీ తెలిసిందేనని, కాకానిలా దిగజారి మాట్లాడడం మంత్రి హోదాకు అప్రతిష్టని పేర్కొన్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత దూషణలను మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు గుడ్లూరు గోపాలనాయుడు, చుక్కలపల్లి మల్లికార్జున్నాయుడు, కంజి సాయిరం, పాముంజి దొరబాబు, భక్తాని రామాంజనేయులు, గోపి తదితరులు పాల్గొన్నారు. తన నోటికి ఏమొస్తుందో అదే విధంగా మిగతా వాళ్ళు కూడా ఉంటారని ఆయనలాగే అందరూ అనుకొని ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా స్వీకరించలేనటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే, నీ కారు అక్కడ ఉండింది రేవ్ పార్టీలు అని మా చంద్రమోహన్ అన్నగారు ఒక అభియోగాన్ని మోపారు ఆయన మీద. అది అభియోగమా ఆరోపణ అనేది పక్కన పెడితే, ఆరోపణ వచ్చినప్పుడు ఒక నాయకుడు హోందాగా దాన్ని స్వీకరించి దానికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో ఇవ్వాలి. అంతేగాని వ్యక్తిగతంగా నువ్వు అక్కడున్నావు ఇక్కడున్నావు శ్రీనివాసాల్లో దండించుకున్నావు ఇంకో దగ్గర చేసావు ఆడవాళ్ళు చెప్పులతో కొట్టారు, చెప్పులతో కొట్టారో చేపలతో కొట్టారో అది నీకు అనవసరం. ఆయన ఎక్కడ అక్కడ కొట్టించుకోలేదు అనేది అందరికీ తెలుసు. నువ్వు ఆరోపణ చేసినంత మాత్రాన ఆయన చెప్పులు చేపలతో కొట్టించుకున్నట్టు కాదు. నీకు ఇక్కడ తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు 2014 ఎలక్షన్లో నేలటూరులో మీ పుణ్యాన 7 మంది చనిపోయినారు కల్తీ మద్యాన్ని సేవించి. నువ్వు అది పంచలేదని కానీ నువ్వు అక్కడ డంప్ చేయలేదని కానీ దాని మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేయగలవా, వేయించుకోగలవా, దాని మీద క్లీన్ చిట్ తెచ్చుకో, అప్పుడు నువ్వు కరెక్ట్ అని మేమందరం కూడా నమ్ముతాం. అదేవిధంగా వరదాపురం మైన్ లో నువ్వేం నీ ప్రమేయమే లేదని దాని మీద క్లీన్ చిట్ తెచ్చుకో, సిబిఐతో తెచ్చుకుంటావో సిబిఐ ఏసీబీతో తెచ్చుకుంటావో దేనితో తెచ్చుకుంటావో నీ ఇష్టం, కోర్టుకి వేస్తావో నువ్వు చెప్తున్నావు కదా, కోర్టుకి ఏంటి నేను వస్తాను అభియోగాన్ని నేనే ఇస్తాను, నా మీద నిరూపించడం అని అడుగుతున్నావు కదా, దాని మీద నువ్వే వేయించుకో, వేయించుకొని సిబిఐ క్లీన్ చిట్ తెచ్చుకో, అప్పుడు మేము అందరం కూడా నమ్ముతాం. దాంట్లో అలా అలాంటివన్నీ వదిలేసి ఎంతసేపు నా కోర్టు దొంగతను సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రమోహన్ రెడ్డి మేపలేదండి కేసు, కేసు ఓపింది నెల్లూరులో ఉన్న జడ్జి గారు కోర్టులో దొంగతనం జరిగితే హైకోర్టుకి తెలియజేస్తే హైకోర్టు దాని మీద సిబిఐకి ఇచ్చింది, సిబిఐ మీకు ఏమని క్లీన్ చిట్ ఇచ్చింది, మీరు దొంగతనంలో లేరు అని ఇచ్చింది. అంతేగాని దానిలో మీకు ఎలాంటి సంబంధం లేదనో లేకపోతే మీరు ఆ అభియోగం మోపలేదని మీకు ఇవ్వలేదండి క్లీన్ చిట్, మీకు క్లీన్ చిట్ ఇచ్చింది దొంగతనంలో లేరు అని ఇచ్చింది మీకు క్లీన్ చిట్. అంతవరకే నేను సిబిఐకి పోయినాను కడిగిన ఉద్యోగంలో బయటకు వచ్చాను అని అంటే మరి ఇన్ని అభియోగాల ఏ అభియోగం ఉందైనా సరే మీరు సిబిఐని వేయించుకున్నారా, లేదు సిఐడి ఎంక్వైరీ ఏమైనా వేయించుకున్నారా, దేంట్లో మీరు బయటకు వచ్చారు చెప్పండి. పలానా విషయంలో ఇన్ని అభియోగాలు నవ్వుతున్నారు చంద్రమోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు డైపర్లు వేసుకోవాలని చెప్తున్నారు, డైపర్ మీరు వేసుకోకపోతే ఎందుకు మీరు కోరుకోకలేదు, చంద్రబాబు నాయుడు కాలు కేజీ కండలేదు డైపర్ వేసుకోవాలంటున్నారు, మీరు ఆజానుగా అవ్వలేవు కదా, మరి మీకు ఎంతలో డైపర్ కావాలో ఆర్డర్ పెట్టుకోండి. రేపు ఎలక్షన్ రేపు కౌంటింగ్ రోజు 4వ తేదీ మీ బంగారం బయటపడిపోబోతుంది, దాంట్లో ఎన్ని డైపర్లు మీరు తెప్పించుకుంటారో ఎన్ని దగ్గర మీరు తెప్పించుకుంటారో తెప్పించుకోండి, డైపర్లు తడవకుండా చూసుకోండి, మీరు చూసుకోండి సార్, దాంట్లో ఇబ్బంది లేదు. అంతేగాని మాటల ముందు నువ్వు అక్కడ పోయి ఆరోలు కొట్టారు, శ్రీనివాస మాల చేశారు, తాకాటాడు ఆ లాడ్జీలో ఇది చేశారు, ఇవి తప్పితే చంద్రమోహన్ రెడ్డి పని చేసిన 7 శాఖల మంత్రిగా ఉన్న రోజు కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న రోజు కానీ మీరు చేసిన ఆరోపణల మీద మీరు అధికారంలో ఉన్న రోజులు ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేకపోయారు, ఎంక్వైరీలో కూడా మీకు తేల్చలేకపోయారు, ఎంక్వైరీ చేయగలరు కదా, మీకు నిజంగా మీకు మీరు చేసిన ఆరోపణలో పసు ఉంటే మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు, ఒక్క దగ్గర కూడా చంద్రమోహన్ రెడ్డి దోషిగా నిరూపించలేకపోయారు. మీరు చంద్రమోహన్ రెడ్డి దోషిగా నిరూపించుంటే మీరు అన్నారు కదా ఎదో నేను పోటీ చేయాల్సి వస్తుందని, ఆ ఎదో తమ ఎవరితో అర్థమైంటుంది కదా, ఎందుకు మీరు చేయలేకపోయారు పని, ఒక్క దగ్గర ఒక అభియోగం అయినా చంద్రమోహన్ రెడ్డిని మీరు దోషిగా నిరూపించగలిగారా, మీ అధికారాన్ని అక్కడ ఎందుకు వాడుకోలేకపోయారు. వ్యవసాయ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు 100% బ్రహ్మాండంగా మంత్రి పదవి నిర్వహించారు, మీరు వేసిన దాంట్లో ఎక్కడైనా సరే
ఒక ప్రత్యేకత ఆ మంత్రి పదవికి మీరు తీసుకొచ్చారా? ఆ మంత్రి పదవి విలువలు మీరు ఎక్కడైనా నిలిపారా? చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అంటే చంద్రమోహన్ రెడ్డి, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే చంద్రమోహన్ రెడ్డి అని ఈ రోజుకి గుర్తుంది. అలా గుర్తుండే పనులు మీరు ఏమైనా చేయగలిగారా? ఆయన ఎన్ని పనిముట్లు, రైతులకు అవసరమైనటువంటి రైతు రథాలు పనిముట్లు, రైతులకు అవసరమైన పనిముట్లు, టార్పాలిన్ పట్లతో సహా రైతుకు అవసరమైన ప్రతిదీ సబ్సిడీలో కొన్నైతే అసలు ఫ్రీగా కూడా ఇప్పించారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏమి ఇప్పించారో చెప్పండి. ఏ రైతుకు మీ వల్ల మేలు జరిగిందో చెప్పండి. 7,000 రూపాయలు 8,000 రూపాయలకి 850 కేజీలు పుట్టి అమ్మాల్సింది. దాన్ని 1,150 కేజీలు మీ పుణ్యాన్ని పొంచే రైతులు, ప్రతి రైతు నష్టపోయారు. ఈ రోజు మీరు మేసాలు మిలేస్తున్నారు. మా వల్ల 24,000 అమ్ముతుంది పుట్టని, ఎక్కడ అమ్ముతుందండి మీ వల్ల? రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది, ప్రపంచ వ్యాప్తంగా కరువు వచ్చింది, కాబట్టి మన ఒడ్లకు రేటు వచ్చింది. అంతేగాని మీ ప్రత్యేకత వల్ల, మీ ప్రతిభ వల్ల రాలేదండి రేటు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. డైపర్లు కొనుక్కోండి సార్, లేదా ఆర్డర్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు 4వ తేదీ సాయంత్రానికి అవసరం అవుతుంది. దాముకుంటారో లేకపోతే పారిపోతారో మీ ఇష్టం. ఖచ్చితంగా తిరుగుబాటు అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో వచ్చింది సార్. మీరు అన్నట్టు ఎవరో రావలేదు సార్. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి స్త్రీలంతా కూడా 90% చంద్రమోహన్ రెడ్డి గారిని సమర్థించారు. ఎందుకు అంటే ఆయన ఖచ్చితంగా మీ మీద పోరాడుతున్నారు. మీరు చేసేటువంటి ప్రతి తప్పుడు పనిని చూపిస్తున్నారు. మీరు మీరు దోషిగా నిలబెడుతున్నారు. మీరు నిర్దోషిగా నిరూపించుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని క్యారెక్టర్ గురించి, వ్యక్తిత్వం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదండి. ఎందుకంటే ఆ వ్యక్తిత్వం మీలో ఉంటే ఇంత నీచంగా మాట్లాడరు. అదే గుర్తు. దయచేసి ఇక మీదకైనా వ్యక్తిగతంగా విమర్శించడం ఆపి మీరు గెలవలేదు. గెలవలేదు చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకోండి. మొత్తం సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో రికార్డు పరంగా 40,000 పైచీలకు మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలవబోతున్నాడు. కావాలంటే రాసి పెట్టుకోండి సార్, మీరు ఇబ్బంది లేదు. 40,000 మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలవబోతున్నాడు. వ్యవసాయ శాఖకే మంత్రిగా రాబోతున్నాడు. మీరు చేసిన నిర్వాహకాలన్నీ కూడా బయట పెట్టబోతున్నాడు. ప్రతినిత్యం 5వ తేదీ నుంచి గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన తప్పుడు పనులన్నింటినీ కూడా ఆరోపణలుగా సార్ నిగ్గుదేల్చేదానికి చంద్రమోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ప్రెస్ మూలకంగా మా నాయకులందరం కూడా తెలియజేస్తున్నాం. దయచేసి దీన్ని ప్రజలు గోవర్ధన్ రెడ్డి గారు ఫోన్లలో రిలీజ్ చేసిన మీడియాని తప్పుపడుతున్నాం మేము టీడీపీ పార్టీ తరఫున. అట్టా వ్యక్తిగతంగా విమర్శించడం అనేది అది మంచిది కాదు, ఎవరికైనా మంచిది కాదు. ఈ రోజు నువ్వు పార్టీలో గెలుస్తావు, రేపు ఓడిపోతావు, ఆయన రేపు గెలుస్తాడు, ఈ పరిస్థితి ఏంది? అట్లా వ్యక్తిగతంగా ఎవరినైనా విమర్శించే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా గెలవచ్చు, వాడచ్చు, ఏదైనా చేయొచ్చు. దాని నుంచి దయచేసి ఇంకన మాత్రం ఈ వ్యక్తిగతంగా విమర్శించొద్దని కోరుకుంటున్నాను. ఈరోజు సోనియాజీ గారిని విమర్శించే అర్హత కానీ, నైతిక విలువ కానీ కాకాని గోవర్ధన్ రెడ్డిని మా అభిప్రాయం మున్సిపల్ టైంలో ఒక డైమండ్స్ కనుపూలు కాలువ పాసి పెడితే మా మత్స్యకారులంతా పోయి ఆ పాసి తీపిచ్చి కనుపూలు కాలువ నియోజన ఘనత పూర్తిగా చంద్రమోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు రైతు పక్ష పార్టీ ఎవరే అంటే ఒక చంద్రమోహన్ రెడ్డి. ఈ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి ఈరోజు ఈయన ఏదో కోర్టు దొంగ ఏదో మాట్లాడడం అంటే మాకు అసిద్ధంగా ఉంది ఈ విషయంలో. కాబట్టి ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆ విషయాన్ని. కాబట్టి ఈ విషయాన్ని మీడియా మిత్రులు ప్రజలకు చేరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలిసిన ఎలక్షన్ లో అమ్మ ఏ పక్కన ఆడవాళ్ళు ఆ పక్కన ఎక్కడ ఉన్నారంటే అక్కడ వస్తున్న ఆడవాళ్ళు ఓటేసేదాన్ని కానీ మాట్లాడేదాన్ని మిమ్మల్ని సరేపల్లి పోయిన సర్వేపల్లి పోతే అక్కడ కూడా మేము ఒక బస్సు వేసుకొని సర్వేపల్లి నుంచి మా సర్వేపల్లి మొత్తం మీద ఎన్ని బస్సులు వచ్చి నాకు గుర్తుంది. మా పంచాయతీ నుంచి మిషన్కి ఒక బస్సు వేసుకున్నాము, పోయాము అన్నది కనిపించాము. మొన్న వాళ్ళ అక్క క్యాన్వాస్ చేసింది, అప్పుడు ఆడవాళ్ళని వాళ్ళ మిస్సెస్ క్యాన్వాస్ చేసింది, అక్కడ ఆడవాళ్ళని ఎక్కడ పెట్టిన ఆడవాళ్ళు అంటే ఆయనకు అంత అభిమానం, అంత ప్రేమ, అక్క జిల్లాగే చూసుకుంటాడు. ఎక్కడ ఉన్నా కానీ విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్.
వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.